భాగ్యనగర వాసుల గుండెల్లో ఆ నంబర్ గుబులు పుట్టిస్తోంది. జిహెచ్ఎంసీ అధికారుల్ని భయపెట్టిస్తుంది. ఇక వర్షం వస్తే వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. ఇంతకీ నగరవాసుల్ని అంతలా పరేషాన్ చేస్తున్న ఆ నంబర్ ఏంటి? దాని వెనుకున్న కహాని ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్న 140 నంబర్పై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరవాసులను 140 నంబర్ భయపెడుతుంది. ఈ పేరు చెబితే చాలు, నగరవాసుల గుండెల్లో దడ పుడుతుంది. ఇంతకీ ఈ 140 ఏంటి అనుకుంటున్నారా? వర్షం కురిసిన ప్రతిసారి నగరంలోని దాదాపు 140 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయేటటువంటి వాటర్ లాగింగ్ ఏరియాస్, ఇది జిహెచ్ఎంసీ అధికారికంగా చెప్తున్నటువంటి వాటర్ లాగింగ్ లెక్కలు. ఇంతకీ సిటీలో ఏ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ పై ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటి? హైదరాబాద్ నగర ప్రజలను వర్షాకాలంలో భయపెడుతున్నటువంటి 140 నెంబర్ పై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం నేను షేక్ పేట్ నుంచి ఫిలిం నగర్ కు వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో ఉన్నాను. సో ముఖ్యంగా ఇది ఫిలిం నగర్ వాటర్ లాగింగ్ ఏరియా అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం వాటర్ లాగింగ్ ఏరియాలో ఉన్నాము. హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 140 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాలను జిహెచ్ఎంసీ అధికారికంగా గుర్తిస్తే అందులో మరో వాటర్ లాగింగ్ ఏరియా దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాను. ఒకసారి మనం చూడొచ్చు వాటర్, ఇక్కడ చూడొచ్చు చిన్నపాటి వర్షానికే నీళ్ళంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయి ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దాదాపు ఒక భారీ వర్షం కురిస్తే, ఒక 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తే మాత్రం మొత్తం రోడ్డు ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షం నీరు చేరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇక్కడ ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా దాదాపు అందులో మోకాళ్ళ లోతు 3 నుంచి 4 అడుగుల మేర వర్షపు నీరు చేరిపోయి అసలు ఈ మార్గంలో, అంటే ఇటు ఫిలిం నగర్ నుంచి షేక్పేటకు వెళ్ళేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్గం ఇది. సో ఈ మార్గం మీద ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు నానా అవస్థలు పడుతుంటారు. వాస్తవానికి ఏదైతే ఇటు ఫిలిం నగర్ బస్తీల నుంచి కానివ్వండి, పై ఎగువ ప్రాంతం నుంచి అంతా కూడా, ఈ రెండు ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇది లోలై ఏరియా, ఇది అంతా కూడా దిగువ ప్రాంతము. సో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఈ రోడ్డు మీద చేరిపోతుంది. సో ఇది వాస్తవానికి పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఈ చెరువులో చేరాలి, షేక్పేట్ చెరువు ఏదైతే ఉందో, సో ఈ చెరువులోకి చేరాలి వాటర్ అంతా. బట్ ఆ పైప్ లైన్ల నిర్మాణం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. చూడొచ్చు మనము వర్షం పడినా పడకపోయినా ఈ వాటర్, చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఇలా నిండిపోయేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే వాటర్ వెళ్ళడం కోసం ప్రత్యేకంగా ఒక నిర్మాణం కూడా చేశారు. సో బట్ ఏదైతే ఇది ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ప్రతిసారి వాటర్ వాస్తవానికి ఇందులోంచి చెరువు లోపలికి వెళ్ళిపోవాలి ఈ పైప్ లైన్ల ద్వారా. బట్ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. వాటర్ అంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయేటటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా మిగిలిపోయిందని చెప్పొచ్చు మనము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, వాళ్ళు ప్రతిసారి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఈ వాటర్ నిలిచిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడదాము. చెప్పండి, ఇదంతా కూడా వాటర్ లాగింగ్ ఏరియా. సో ఈ ప్రతిసారి కూడా ఈ రోడ్డు మార్గం అంతా నీట మునిగేటటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్? యాక్చువల్లీ ఇది అపోలో నుంచి వచ్చిన వాటర్ మొత్తం, అపో అయిన వాటర్ మొత్తం ఇక్కడనే మొత్తం స్టాగ్ అయిపోతాయి. ఈ స్టాగ్ లైన్ కోసం మొన్న రీసెంట్గా అపార్ట్మెంట్స్ కోసమో, మరి మేబీ స్టాగ్ అవుతున్నాయని వాటర్ కోసమో కానీ పైప్ లైన్ వేశారు. బట్ దానివల్ల న్యూ యూజ్, ఎందుకంటే పైప్ లైన్ పైకి అయింది వాటర్, పైప్ లైన్ పైకి అయింది వాటర్ని కింద అవుతుంది. మరి ఎందుకు వేశారో, మరి ఎలాంటి ఇంజనీర్స్ వేశారో మాకు కూడా తెలియదు. సో మీరు వర్షం వచ్చినప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ వెహికల్స్ 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ చాలా వరకు ఇక్కడ స్ట్రక్ అయిపోతాయి. అవి అందులోనే మరి చెడిపోతున్నాయి మొత్తం, అందులోనే చాలా ఫేస్ అవుతాయి. పై నుంచి వచ్చే వాటర్ ఇక్కడ నుంచి అక్కడ డైవర్ట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయదు. ఇంకోటి మేబీ మీరు అంటున్నారు స్టాగ్ అవుతున్నాయి జిహెచ్ఎంసీ, ఇది చాలా చిన్న ఇష్యూ. ఇక్కడ మీరు చూస్తున్నారు మొత్తం దీని అంతా, దీని చెరువు చుట్టూ మట్టి డంప్ చేస్తున్నారు, చెత్త అంతా డంప్ చేస్తున్నారు. అదే డంప్ చేసి తీసేస్తే కొంతవరకు అన్న ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతాయి. చిన్న ఇష్యూ అయిన దాన్ని కూడా మీరు ఇంత ఎందుకు డిలే చేస్తారో మరి మనకైతే అర్థం కాదు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎస్ఎన్డీపీ లాంటి ప్రాజెక్టులు ఇక్కడ వర్తించకపోవడం వల్ల, సో ముఖ్యంగా ఇటు ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రతిసారి తమ ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం మరో వాటర్ లాగింగ్ ఏరియా దగ్గరికి వెళ్దాం. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పదండి మరి. ప్రస్తుతం నేను టోలీ చౌకీలో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ ఏరియా దగ్గర ఉన్నాను. సో టోలీ చౌకీ అనగానే ఒక ముంపు ప్రాంతం చెప్పొచ్చు. ప్రతిసారి కూడా ఇక్కడ చిన్నపాటి వర్షం కురిస్తేనే ఇటు దాదాపు 10ల సంఖ్యలో ఉన్నటువంటి కాలనీలో వాటర్ అంతా కూడా టోలీ చౌకీ ఫ్లైఓవర్ కింద నిలిచిపోతుంది. సో ఇది అతిపెద్ద వాటర్ స్టాగ్నెట్ ఏరియా హైదరాబాద్ నగరంలోనే. సో ఆ ఏరియాలోనే ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకసారి మనము చూడొచ్చు ఏదైతే ఇక్కడ
ఏదైతే వర్క్ నాలాలకు సంబంధించినటువంటి వర్క్ కూడా చేస్తున్నారు. దాదాపు 6 నెలల నుంచి ఈ పని జరుగుతుంది. ప్రతిసారి వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఏదైతే ఈ టోలీ చౌకీ ఫ్లైఓవర్ కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నగరంలో దాదాపు 140 ప్రాంతాలు ఉంటే అందులో ఇది కూడా ఒక అతిపెద్ద వాటర్ స్టాగ్నేట్ ఏరియా, వాటర్ లాగింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఏదైతే నిజాం కాలనీ కానివ్వండి, మీరాజ్ కాలనీ కానివ్వండి, దీని ఎగువన ఉన్నటువంటి పై ప్రాంతాలు ఉన్నటువంటి ఇటు ఫిలిం నగర్ సంబంధించినటువంటి కాలనీలు, ఎమ్మెల్యేస్ కాలనీ నుంచి వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి చేరుతుంది. సో ఈ దిగువ ప్రాంతాల్లోకి చేరడం వల్ల సో రోడ్డు మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఈ రోడ్డు మీద నుంచి వెళ్లాలంటేనే వాహనదారులు నానా అవస్థలు పడుతూ ఉంటారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ నాలాకు సంబంధించినటువంటి వర్క్స్ గత 6 నెలలుగా జరుగుతున్నాయి. సో ఈ ఇప్పటికే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఓవైపు ఏదైతే వాటర్ వర్క్స్, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ ఆ రెండు సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం సివరేజ్కి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ సివరేజ్ వర్క్ ఇదంతా కూడా ఏదైతే పైప్ లైన్లు, సో ఈ ప్రస్తుతం ఈ పైప్ లైన్లను మారిస్తే ఈ వాటర్ స్టాగ్నేట్కి సంబంధించినటువంటి సమస్య తీరుతుందంటూ కూడా ఓవైపు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా నాలా పొంగిపోలుతుందనేది మనం చూస్తే అర్థమవుతుంది. సో అలాంటిది వర్షం కురిసిన ప్రతిసారి ఈ పైప్ లైన్లలోంచి ఏదైతే మ్యాన్ హోల్స్ పొంగి పొర్లి రోడ్ల మీదకి వర్షం నీరు వచ్చేటటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర కానివ్వండి, దాంతోపాటు ఏదైతే రాజ్భవన్ ఏరియాలో కానివ్వండి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర కానివ్వండి, సోమాజిగూడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర, అదేవిధంగా ఏదైతే ఇటు షేక్పేట దగ్గర కూడా మనం ఇందాక చూసాము. దాంతోపాటు ఏదైతే ఇటు రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద కానివ్వండి, సో ఇలా దాదాపు అనేక ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వర్క్స్ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏదైతే, సో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఇటు జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఇటు నగరవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు సిటీలో వాటర్ లాగింగ్ సమస్యకు చెక్ పెట్టే విధంగా సంపూర్ణ నిర్మాణం కూడా చేపట్టే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ 144 ప్రాంతాలు ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో, సో ఈ 140 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా సంపూర్ణ నిర్మాణం చేసే విధంగా కూడా ఏదైతే చర్యలు తీసుకోవాలంటూ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా ఇటు హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో మనము ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడదాం. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, అసలు హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో వాటర్ లాగింగ్ ఏరియాస్ పెరిగిపోవడం వెనుక కారణం ఏంటి, అసలు ఇందులో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా మనం ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం తెలుసుకుందాం. ఒకసారి పదండి మరి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఈ స్థాయిలో వాటర్ లాగింగ్ పాయింట్స్ పెరగడం వెనుక ప్రధాన కారణం ఏంటి, ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణరావు గారు ఉన్నారు, లక్ష్మణరావు గారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, హైదరాబాద్ నగరంలో దాదాపు 140 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నట్లు జిహెచ్ఎంసీ గుర్తించింది. గతంలో దాదాపు 189 అని, అంతకు ముందేమో 350 అని, ఇలా ఒక్కొక్క ఇయర్కి వచ్చేసి ఒక్కొక్క లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం లేటెస్ట్ గా మాత్రము 140 వాటర్ లాగింగ్ పాయింట్స్ అంటున్నారు. అసలు ఈ వాటర్ లాగింగ్స్ ఏంటి సార్? అసలు దీనికి సంబంధించి బేసిక్గా ఒక హైదరాబాద్లో వాటర్ లాగింగ్ అవడానికి కారణము టెరైన్ ప్రాపర్గా లేకపోవడము, తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ ల్యాండ్ యూజ్ యొక్క ఇంపాక్ట్ని ప్రాపర్గా అసెస్ చేయకుండా వాటర్ కనుక ఇళ్లలోంచి బయటకు వచ్చినప్పుడు, తర్వాత రోడ్ యొక్క కండిషన్ జామెట్రిక్ సరిగ్గా లేనప్పుడు ఈ యొక్క వాటర్ స్టాగ్నేషన్ అనేది వస్తుంది. వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ అనేది తగ్గవు. ఎందుకు తగ్గవు అంటే ఈ యొక్క చేంజ్ ఆఫ్ బిల్టప్ ఏరియా వచ్చినప్పుడల్లా టెరైన్ విపరీతంగా మారిపోతుంది, టోపోగ్రాఫిక్ ఫీచర్స్ మారిపోతాయి, తర్వాత ఈ యొక్క సోషల్ నెట్వర్కింగ్లో ఉండే కొన్ని కామన్ ఫెసిలిటీస్కి జామెట్రిక్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ అని జరుగుద్ది. దీనికి ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ యూజ్ ల్యాండ్ ఫామ్ ఆడిట్ ఎలా ఉంది, అంటే ఎంత బిల్టప్ ఏరియా ఉంది, ఎంత గ్రీన్ బాడీ ఉంది, ఎంత కామన్ ఏరియాస్ ఉన్నాయి, ఎంత వాటర్ బాడీ ఉంది చేసుకోవాలా. రెండోది ల్యాండ్ యూజ్ ఆడిట్ ఒకటి చేయాలా, అంటే ఎంత జోన్ కమర్షియల్ ఉంది, ఎంత జోన్ రెసిడెన్షియల్ ఉంది, ఎంత జోన్ ఇండస్ట్రియల్ ఉందని చూడాలా. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక 160 లీటర్స్ వాటర్ అనేది యూజ్ చేసే క్రమంలో
కొంత వాటర్ అనేది బయటికి పంపిస్తూ ఉంటాము. ఆ వాటర్ ఇట్ కెన్ బి త్రూ డ్రైనేజ్ సిస్టము, సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి త్రూ ద స్టోమ్ వాటర్. సో పడుతున్న వర్షాలకు అనుగుణంగా ఎంతెంత స్టీప్ గ్రేడియంట్ వస్తుంది, ఎక్కడెక్కడ వాటర్ మొబిలిటీ వస్తుంది, ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అవుతుంది చూసుకోవాలి. దాన్ని చూసుకుంటూ దానికి అనుగుణమైన వేఅవుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రాముఖ్యంగా నేను గవర్నమెంట్కి సలహా ఇచ్చేది రెండు అంశాలు. ఒకటి ఏంటంటే ఇళ్ల మీద పడిన వాటర్ని ఇంట్లోనే ఇంకింప చేయగలిగే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి. అంటే కొన్ని రకాలైన శాండ్ ఫిల్టర్స్ పెట్టుకొని పడిన వాటర్ని, రూఫ్ మీద పడిన వాటర్ని, తర్వాత ఫ్లోర్ మీద పడిన వాటర్ని ఈ యొక్క వాటర్ ట్యాంక్స్లోకి పంపించుకునే కార్యక్రమం చేసుకోవాలా. ఎందుకంటే అది ఫిజికల్ రియాక్టివ్ ఉంటుంది, కెమికల్ రియాక్టివ్ ఉండదు, బయలాజికల్ రియాక్టివ్ ఉండదు. ఎప్పుడైతే వాటర్ రోడ్డు మీదకి వస్తుందో ఈ యొక్క రకరకాలైన సూక్ష్మక్రిములు, రకరకాల బ్యాక్టీరియా వైరస్తో మిళితమైనప్పుడు అది బయోరియాక్టివ్గా ఒక పాయిజనస్ వాటర్గా కన్వర్ట్ అవుద్ది. రెండోది బెంజిన్ వల్ల, కొన్ని రకాల నైట్రోజన్ వల్ల కొన్ని కెమికల్ రియాక్టివ్ వస్తుంది. కాబట్టి రోడ్డు మీద పడిన వాటర్ని మాత్రము స్టోమ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ద్వారా బయటికి పంపాలా, బట్ ఇళ్ల మీద పడిన వాటర్ని మాత్రము డ్రైనేజ్కి పంపకుండా దాని యూటిలైజింగ్ ప్యాటర్న్ మార్చుకుంటే రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ బోర్ వెల్లో కానీ వాటర్ ట్యాంక్స్లో పెట్టుకోవడం ద్వారా ఒక వాటర్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. రెండోది ఒకవేళ వాటర్ కనుక అలా చేసుకోకపోతే దాన్ని స్టోమ్ వాటర్ పంపించే ఒక వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి. అంటే హైదరాబాద్ సిటీకి ఎక్స్క్లూజివ్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ కావాలా, తర్వాత మెయిన్ రోడ్స్ మీద ఖచ్చితంగా క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ని పెట్టుకోవాలా, మూడోది స్టాగ్నేటింగ్ పాయింట్స్ ద్వారా హైడ్రాలిక్ మిషనరీ ద్వారా వాటర్ని పంపింగ్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటకు పడవచ్చు. సార్, మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ నగరంలో ఈ వాటర్ లాగింగ్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే లక్ష్మణ్ రావు గారు చెప్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల దృష్ట్యా ఇటు ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుని ఇటు డ్రైనేజీ వ్యవస్థను కూడా మరింత మెరుగుపరచవలసినటువంటి అవసరం ఉంది. సో అప్పుడైతేనే ఈ వాటర్ లాగింగ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటూ కూడా ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. మేడం చెప్పండి, ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ప్రతిసారి కూడా ఈ వాటర్ నిలిచిపోవడంతో వర్షాకాలంలో ప్రతిసారి కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి, అసలు జిహెచ్ఎంసీ తరఫున ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయని మేము మొన్ననే చూడడం జరిగింది. వాటి అన్నిటి దగ్గర కూడా ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు, భారీ వర్షాలు పడినప్పుడు ఇంబటే డిఆర్ఎఫ్ టీములు కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ శాఖ కానీ అందరూ కలిసి ఒకటే దగ్గర టీమ్గా ఏర్పడి ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ లేకుండా వాటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్కి కానీ, లోతట్టు ప్రాంతాల్లోకి వాటర్ పోవడం కానీ ఇంతవరకు అయితే ఎక్కడ కంప్లైంట్స్ రాలేదు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈసారి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద ఒక మేము జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ కలిసి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ లాగా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్లేస్లల్లో మేము ఇంకుడు గుంతల్లాగా ఒక ట్యాంకుల్లాగా కట్టాలనేది మేము ప్రాజెక్టు కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టులో భాగంగా కూడా మేము దానికి కొంచెం బడ్జెట్ కూడా కేటాయించి ఈరోజు అయితే మీరు చూస్తుంటారు రాజ్భవన్ దగ్గర ఆల్రెడీ ఒక సంప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఉన్న 141 మొత్తం వాటర్ లాగింగ్ పాయింట్స్లో కూడా ఈసారి ఎంతవరకే అవైలబిలిటీ ఉంటే అంతవరకు చేసి నెక్స్ట్ టైం వరకు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే వర్షాకాలంలోపు ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా సంపు ద్వారా ఇంకొక గుంతలాగా చేసుకోవాలనేది ప్రజలకి తెలుసు. మేము ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసినాం, దాని మీద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటివరకు భారీ వర్షాలు 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మా డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ, జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ అసలు ఎంత అలర్ట్గా ఉన్నారంటే ప్రతి ఒక్క దగ్గర చిన్న కంప్లైంట్ మాకు కూడా, మేము కూడా రోజు మాట్లాడుతూనే ఉంటాము, మాకు వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. అక్కడి నుంచి ట్రాఫిక్ కానీ, ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా జిహెచ్ఎంసీ, మేమందరం కూడా కమిషనర్ గారు, మేయర్ గారు, నేను, కంట్రోల్ రూమ్ కూడా ఉంది, మేజర్గా లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడే మాత్రం వర్క్ స్టార్ట్ చేసాం. కాబట్టి వచ్చే వర్షాకాలంలోపు మీకు ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ అనేది ఉండదు, దోమల బెడద ఉండదు. ప్రజలు చాలా సంతోషంగా కొత్త రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు మాన్సూన్ టీమ్స్కి ఫోన్లు చేస్తూనే ఉన్నాం, ప్రజలు మాకు ఏదైనా చేసినా ఎంబటే రెక్టిఫై చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాల్లో. అలాగే మేము ప్రజావాణిలో బ్రహ్మాండంగా
ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అక్కడ వచ్చిన కంప్లైంట్స్ కూడా ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, మొత్తానికి అయితే ఏదైతే ఇటు సిటీలో 140 ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో, సో ఈ ప్రాంతాల్లో ఇటు జిహెచ్ఎంసీ తరఫున ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే దాదాపు 20 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 20 కోట్ల నిధులు కేటాయించి ప్రత్యేకంగా ఏదైతే ఇటు వాటర్ బోర్డు ఆధ్వర్యంలో ఏదైతే ఇంకుడు గుంతల నిర్మాణం చేసి ఏదైతే ఈ వాటర్ లాగింగ్ సమస్యకు చెక్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శుభారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది హైదరాబాద్ నగర ప్రజలను భయపెడుతున్నటువంటి 140 వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.